అనుకున్నంత బాగా లేరు ఆనందంగా లేరు అనేది నిజంగానే ఏదైనా అసంతృప్తి ఉందంటారా అంటే బీజేపీలోకి వచ్చిన తర్వాత రావడం అనేది కొద్దిగా బాధ కలిగించింది అంటే మేము ఏదైతే తెలంగాణ వస్తే ఏదైతే జరుగుతదని అనుకున్నామో నాలుగు మహిళా నక్సలైట్లు పనిచేశారు లేదంటే ఏమైనా యాక్షన్ ప్లాన్స్ లో పాల్గొన్నారు అప్పుడు ప్లాన్ అంటే నేను ఎక్కువ అంటే ఒక నాలుగు సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో పనిచేసిన తర్వాత ఉద్యమాలు చేసి అలసిపోయిన ఉమా పవర్ పాలిటిక్స్ వైపు చూసిందా లేదంటే పవర్ పాలిటిక్స్ లో ఏదో ఉంది ఆ ఆనందం ని అనుభవిద్దామని వెళ్ళిందా అంత టిఆర్ఎస్ పార్టీలో మొత్తం నక్సలైట్ల చేరింద్ర అనే వార్త అప్పుడు ఏదో బాగా వచ్చింది స్టార్టింగ్ లో వచ్చిన ఒక అమ్మగా చెప్పండి అడగంది అమ్మైనా పెట్టదు అని చెప్పి అమ్మలే చెప్తుంటారు కదా మరి అలాంటిది మీరు అధిష్టానాన్ని కానీ కేసీఆర్ గారిని కానీ అప్రోచ్ అవ్వాల్సింది అంటే మీకు అంత ఆశ పెట్టుకుంది అంత కష్టపడ్డాము తెచ్చుకున్నాము తెలంగాణ తెచ్చిన తెలంగాణలో మేముంటాం కానీ ఇంకా వేరే ఎవరు ఎందుకు వస్తారు పార్టీకి నేను రాజీనామా చేసాకంటే ఒక నెల రోజుల ముందే కేటీఆర్ పిలిచిండు అక్క మీరు ఎమ్మెల్సీ ఉంటారు ఇప్పుడు వచ్చే ఏడు ఎమ్మెల్సీలలో అని చెప్పిండు గంగుల కమలాకర్ ఫోన్ చేసిండు కొప్పుల ఈశ్వర్ ఫోన్ చేసిండు అక్క ఏదే ఆ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ నుంచి కూడా నాకు కాల్ ఇంతేనా ఇది నిజమని నమ్మొచ్చా ఇది మీరు అడుగుతున్న కట్టు కథ అనుకోవచ్చా ఈ పార్టీ మారడానికి సరే దానికి వెనకాల రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరిగిన ఈ ఈటల రాజేందర్ గారి బర్తరఫ్ దాని వెనకాల ఉన్న కుట్ర ఏందో అందరికీ తేట తెల్లమైపోయింది సరే ఆ కుట్రలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈటల రాజేందర్ గారి పైన కుట్ర ఎట్లా జరిగింది అంటే ప్రత్యక్షంగా బాధలు పడ్డాను వాళ్ళతోటి అంటే కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ నన్ను మంచిగానే చూసుకున్నా కానీ అప్పుడు నిజంగా నమ్మినా నేను కేసీఆర్ గారిని తనే అన్నాడు అమ్మా నువ్వు బాగా సఫర్ అవుతున్నావు చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా నా కొడుకులు ఇదే వర్డ్ ఆ నా కొడుకులు నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అమ్మా నేను నిన్ను ఇటే తెచ్చుకుంటా అమ్మగారి పైన ఒక విమర్శ ఏంటంటే విత్ ఇన్ ద పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు బయటకు చెప్పని అమ్మగారు ఇవాళ పార్టీ మారిన తర్వాత చెప్పడం పట్ల మీ నిబద్ధత ఏంటి అని ప్రశ్న వస్తుంది అలాంటి వ్యక్తి కాదే అన్న వాళ్ళు ఉన్నారు ఇంకో పక్క కేసీఆర్ గారు ఎందుకు చేస్తాడు అట్లా నోరు కట్టుకొని పనిచేస్తాం తెలంగాణ వచ్చినాక అన్నాడు కాబట్టి కేసీఆర్ గారు టీంలో అట్లాంటి వ్యక్తి ఉండొద్దని చెప్పి పక్కన పెట్టిండి అన్నారు సో దీనికి ఫైనల్గా అంటే మీలాంటి వాళ్ళు అంత దగ్గరగా అంటే ఉమెన్ వింగ్లో పనిచేసిన కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి సన్నిహితంగా పనిచేసిన మీలాంటి వాళ్ళు చెప్పగలిగే విషయం క్లియర్ అండి ప్రజలకు దగ్గర ప్రజాదరణం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు